ఓం మద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకము దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ ఉన్నాడు హో ఆచార్య నా సైన్యములో ఉండేటటువంటి గొప్పవారిలో మీరొకరున్నారు ఇంకా భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు ఇంతే వీరే ఉన్నారంతే ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్రీకృష్ణుడి పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనము ఉన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే భగవద్గీతోపదేశము చేస్తున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमदतिः तथैव च ఈ శ్లోకములో మనం గమనించి ఆచరించాల్సినటువంటి మంచి మాట తప్పు చేయకు తప్పు చేస్తే నీకు తోడున్నా చెడిపోయేది నువ్వే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతా సారాంశముగా మనకోసమని చెప్పిన మంచి మాటలు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు ఇక నువ్వు ఏడవాల్సినటువంటి పనే ఉండదు ఏడవకు నేను నీకు చెప్పినటువంటి మంచి మాటలను ఇచ్చినటువంటి భరోసాని హామీలతో కూడినటువంటి ఈ భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు నేను నిన్ను సర్వపాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా సకల కష్టాలని తొలగిస్తా ఇప్పుడు మనము భగవంతునితో మాట్లాడుకుందాం ఈ రకంగా హో శ్రీమన్నారాయణ నేను తప్పు చేయను హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను భగవద్గీతను నలుగురికి పరిచయము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహుర रसिका भुवि भावुकाः श्रीशुकमहर्षिक नमस्कारञ्चेद्दां यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः ృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారం చేద్దాం నారాయణం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా పరమాత్మ ఐదవ అవతారము కపిల మహర్షి అవతారము పంచమహా కపిలో కపిలుడుగా భగవానుడే అవతరించి సాంఖ్యశాస్త్రాన్ని ప్రవర్తింపచేశాడు అంటే స్వస్వరూప దర్శనానికి కావలసినటువంటి మనమంటే ఎవరమో తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానము యోగాభ్యాసము ఈ రెండింటిని కూడా ప్రవర్తింపచేసినటువంటి వాడు కపిలుడు ఆ కపిలుడు భగవంతుని యొక్క ఐదవ అవతారము కానీ కపిల మహర్షి ప్రవర్తింపచేసినటువంటి సాంఖ్యశాస్త్రము కాలగతిలో మరుగున పడింది ఓ మహర్షులారా ఇక భగవానుడు వచ్చినటువంటి ఆరవ అవతారము దత్తాత్రేయుడు అత్రి అనేటటువంటి ప్రజాపతికి అనసూయ అనేటటువంటి భార్యయందు జన్మించినటువంటి వాడు దత్తాత్రేయుడు భగవానుడు దత్తాత్రేయుడిగా వచ్చి ఆధ్యాత్మ విద్యని అర్కుడికి ప్రహ్లాదుడికి ఉపదేశించాడు ఓ మహర్షిలారా ఇక భగవానుని ఏడవ అవతారము యజ్ఞుడు రుచి అనేటటువంటి అతనికి ఆకూతి అనేటటువంటి భార్యయందు జన్మించి యజ్ఞుడిగా స్వయంభువమన్వంతరాన్నంతటిని కూడా రక్షించాడు భగవానుడే ఓ మహర్షులారా ఇక పరమాత్మ ఎనమిదవ అవతారము ఋషభుడు మనువుకి మనవడు నాభి అతని భార్య పేరు మేరుదేవి ఆ నాభి మేరుదేవికి భగవానుడే ఋషుభుడుగా అవతరించాడు జన్మించాడు యోగేశ్వరులు అనుష్ఠించవలసినటువంటి ధర్మ మార్గాన్నంతటిని కూడా ప్రతిష్ఠింపచేసి ప్రవర్తింపచేసి చూపించినటువంటి వాడు వృషభదేవుడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా భగవానుడు స్వయముగా వచ్చిన తన అంశతో దిగివచ్చినటువంటి స్వరూపములను అవతారములు అంటాం అట్లాంటి అవతార విశేషములన్నింటినీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता वकटवाध्यायमु एमिदवश्लोकं भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदतिः तथैव च सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण